ఒక రిక్వెస్ట్, చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. ఇది మన మార్కెట్లో కొన్న వెజిటబుల్స్, ఎండోసల్ఫాన్, ఈకలాక్స్, క్లోరిడేన్, ఫంగిసైడ్, ఇంకొన్ని కెమికల్ కాక్టెయిల్స్ మీ చేతులకు అంటుకొని ఉంటాయి. లివర్, కిడ్నీ డిస్ఫంక్షన్, డిప్రెషన్, చివరికి క్యాన్సర్. ప్లీజ్ బీ వెరీ షూర్ దట్ యు వాష్ యువర్ హ్యాండ్స్. ఆహారమే ఔషధం, ఆహారమే ఆరోగ్యం. మన పెద్దలు ఎలా బతకాలి, ఎలా తినాలని మనకి నేర్పించిన అలవాట్లే వాళ్ళు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తి. తాను మాత్రం బతికితే చాలనుకోకుండా ఇది నాకు, నా పిల్లలకి, వాళ్ల పిల్లలకి, మునిమల వాళ్ళ దాకా ఆస్తులు రాసిచ్చిన తాతలు కథలు కంచికెళ్లిపోయాయి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంది, టొమాటోలో విటమిన్ సి ఉంది, చిక్కుడులో ఫైబర్ కంటెంట్ ఉంది, వంకాయలో కాల్షియం ఉంది. వీటితో పాటు ఎండోసల్ఫాను, ఫ్లూరిడాను, ఇంకెన్నో ప్రాణాంతక రసాయనాలు ఇప్పుడు అన్ని కూరగాయల్లోనూ ఉన్నాయి. యాపిల్ తోల్లో న్యూట్రిషన్స్ ఉండేవి, ఇప్పుడు మైనవే ఉంది. విషం కలిపిన కాయగూరల ధర ఎక్కువ ఉన్నా విషం సబ్సిడీకి దొరికే ఏకైక దేశం మన దేశమే. మన బామ్మలకి 7 నుండి 10 మంది పిల్లలుండేవారు. అందరినీ తల్లి మాత్రమే పెంచలేదు, పెంచడమూ కుదరదు, ప్రకృతి కూడా పెంచింది. ఇప్పుడు ఒకళ్ళిద్దరిని కని పిల్లల డాక్టర్ వెనక అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాం. పోయిన తరం మనుషులకి ముసలితనమే జబ్బు, ఇప్పుడు పుట్టిన పసిపిల్లలకి హార్ట్లో ప్రాబ్లం. 5 ఏళ్లకే కళ్ళు చూడేసుకోవాల్సిన దౌర్భాగ్యం, 10 ఏళ్లకే డయాబెటీస్, ఆస్మా, క్యాన్సర్, ఇంకా ఎన్నో రోగాలు. మనం ఆరోగ్యంగా ఉండాలనుకోకుండా అందంగా ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, కార్పొరేట్ కంపెనీలో జాబ్, ఇల్లు, సేవింగ్స్ అంటూ లైఫ్ ని నెట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకు మనం రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించట్లేదు? భూమిని నాశనం చేసి కాంక్రీట్ అడవిలో ఇల్లు కట్టి అది మనిషి ప్రాణాలతో ఉండే సమాధని కాలం మనకి రుజువు చేసే రోజు రాకూడదు. ఇదే సమయం, ఇప్పుడే మనం దీన్ని బాగు చేద్దాం. మన మట్టిని మనం నమ్ముదాం. ఇక మీద కట్టబోయే ఇంటి పక్కన ఒక చెట్టు, కాయగూరల మొక్కలు పెంచడానికి అట్లీస్ట్ 1 సెంట్ స్థలమైన కేటాయించాలి. కట్టిన ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్. వర్ష నీటిని ఆదా చేయడం ఎలా సాధ్యపడిందో అదేవిధంగా ఒక్కో ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్ కూడా సాధ్యమే. మిత్రులారా, చిన్న చిన్న విషయాలకి కళ్ళు తిరిగి పడ్డ నేను ఇంకో 7 రోజుల్లో ఒక పెద్ద పెళ్లికి సుమారు 2000 మంది భోంచేయగలిగిన స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ ని మా ఆడవాళ్ళందరూ కేవలం 10 ఇళ్ల మేడల మీద పండించి సప్లై చేయబోతున్నాం. మనం 2 విషయాలని వెంటనే చేయాలి. 1, తమ జీవిత కాలంలో ఒకరు ఒక వృక్షమైన పెరగడానికి విత్తనం నాటాలి. 2, మన పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఇంటి చుట్టూ గాని మేడ మీద గాని కూరగాయల మొక్కల్ని తప్పకుండా పెంచాలి. నేలని తల్లిగా భావించి ప్రకృతితో కలిసి బతికిన మన ముత్తాతల కాలాన్ని మనం తిరిగి తీసుకుందాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్స్.